యూనివర్సి ఎన్ని కేసులు మీ మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి అరవై కేసులు పైగా పెట్టారు ఇదే ఓయూపీఎస్ నుంచి ఇప్పుడు అన్ని కొట్టేసిన ఏ కేసులు లేవు తర్వాత మళ్ళీ నా మీద రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఈ రోజే మళ్ళా నాంపల్లి కోట్లో ఆరు కేసులు ఉన్నాయి ఏ నిరుద్యోగుల కోసం నిరుద్యోగ జేఏసీని స్థాపించి నోటిఫికేషన్ల కోసం కొట్లాడినటువంటి ప్రతి నోటిఫికేషన్ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు దాని మీద అక్రమ కేసులు బాగా అంటే ఆఫ్టర్ తెలంగాణ ఉద్యోగ మీ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు దాదాపు వందకు పైగా కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలోనే మేము అంటే రెండు వేల పదకొండు పన్నెండు నాటి కేసులు ఇంకా పద్నాలుగు వరకు కాకుండా పదకొండు పన్నెండు నాటి కేసులు చూస్తేనే అరవైకి పైన కేసులు అప్పుడే నమోదయ్యి ఆ క్రమంలో కూడా మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు వరకు కూడా అనేక కేసులు మా మీద తెలంగాణ వందకు పైగా కేసులు తెలంగాణ ఉద్యమంలో మా మీద నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నాయా ఇంకేమైనా మాక్సిమం తెలంగాణకు సంబంధించిన కేసులు కోటేశ్వర అయితే కొన్ని కేసుల మట్టుకు అంటే అట్లా దాన్ని హోల్డ్లో పెట్టినని చెప్పేసి మాకు సమాచారం ఉంది తెలంగాణకు సంబంధించిన కొన్ని కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చేసిన లేదు లేదు తెలంగాణ విద్యార్థి జేఏస కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకముందు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కూడా మా మీద కేసులు అయినా మేము పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయినా పదిహేడులో ఇక్కడనే మురళీ మోధురాజ్ అనే ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే దానికి సంబంధించి మేము న్యాయం చేయాలి ఆ పేద విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాలు న్యాయం చేస్తే దాంట్లో కూడా మమ్మల్ని అందరూ కూడా మేము దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఈ రోజు కూడా మాకు నాంపల్లి కోర్టులో పేస్ ఉందండి దానికి సంబంధించి మీ మీద ఎన్ని కేసులు తెలంగాణ ఉద్యమం నా మీద దాదాపు నలభై ఐదు కేసులు పెట్టిన నలభై ఐదు కేసులు మేము తెలంగాణ ఉద్యమం క్రియాశీలక ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు నలభై ఐదు కేసులు పెట్టిారు మాకు నాన్ బైలెబుల్ కూడా పెట్టిండ్రు మా మీద మేము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని కూడా తిరిగేది మేము అంటే నేను టూ థౌజండ్ టెన్లోనే నేను హైకోర్టుగా ఎన్రోల్ అయినాను హైకోర్టులో అడ్వకేట్గా ఎన్రోల్ అయినా కాబట్టి నాకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా పట్టకపోయే అవసరం అవకాశం ఉంటుందని నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసి పెట్టుకున్నా నాన్వైలబుల్ అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ కూడా మా మీద చేసి అన్న వెంకటేష్ మీ మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి అయితే ఇప్పుడు జైలు జీవితము కేసుల గురించి అడిగారు కాబట్టి కొంచెం దీనికంటే తెలంగాణ ఉద్యమానికంటే కూడా ముందు జీవితాన్ని కూడా మేము చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నా మీద కూడా దాదాపుగా అంటే నలభై ఐదు కేసులు దాకా ఉన్నాయి అయితే జైలు జీవితాన్ని ఎట్లా అనేది ఒకసారి చెప్పుకోవాలి అంటే మాకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమైందంటే మేము కేసీఆర్ నాయకత్వంలో మేము పని చేయలేదు ఇక్కడ మే జరిగి ఏంటంటే అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఒక్కొక్క రకంగా అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ కావాలి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళంతా పోస్టు లో ఉన్నారు అదే అదే అందుకోసం చెప్తా అంటే ఇక్కడ 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 అన్న చెప్పింది వాస్తవం కేసులు పెట్టేటప్పుడు కూడా వాళ్ళకు ఒకరాగా మాకు ఒకలాగా అయితే ఇక్కడ సార్ ఇంకోటి ఏంటంటే మేము అంటే మా మీద కేసులు అయినప్పుడు మేము జైలు పోయినప్పుడు మాకు బెయిల్ తెచ్చే వాళ్ళు లేరు మాకు బెయిల్ బెయిల్ తెచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు చాలా గందరగోళమైన పరిస్థితి బుద్ధిమ్మని చేస్తున్నాం లాఠీ దెబ్బలు తినం అంతా ఓకే కానీ అరెస్ట్ చేస్తే భయమైనటువంటి పరిస్థితి ఎక్కడ తలదాచుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి అయినా మూమెంట్లో ఉన్నావు లాటి దెబ్బలు తినము కేసులు పెట్టించుకున్నావు అరెస్ట్ చేసేటప్పుడు ఎంత భయంకరమంటే మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పోయిన తర్వాత బెయిల్ తెచ్చుకోవడానికి ఎవరు బెయిల్ వేస్తారు